మనిషిని మంచిగా చూడాలనేది వారి ఆలోచన. మంచి కష్టం తెలిసి వారికి తమవంత సహాయం చేసి మానవత్వాన్ని చాటుకున్న మహామనుషులు వారు. ఇంతకీ వారెవరో ఒకసారి చూద్దామా. శ్రీకాకుళం జిల్లా రణస్థల మండల ప్రజలకు వారిద్దరూ తెలియని వారు కాదు. మండలంలో ఏ మనిషి కష్టం వచ్చినా మేమున్నాం మీ వెంట అంటూ ముందుకు వచ్చే మనుషులు వారు. వారు ఇద్దరే, ఒకరు దుర్గశ్రీ రామారావు, అదేనండి డాక్టర్ రామారావు. మరో వ్యక్తి పేద కుటుంబం నుండి వచ్చిన ముక్కు ఆదినారాయణ. రణస్థల మండలం వెంకటేశ్వర కాలనీకి చెందిన షేక్ సలీం ఇటీవలే కాలీయ వ్యాధితో బాధపడుతున్నాడు. షేక్ సలీంకు ఆర్థిక సహాయం చేసి వారి ఆసుపత్రి ఖర్చులకు 25,000 రూపాయలు ఆర్థిక సహాయం అందించారు. కాలేయం వ్యాధితో మంచాన పడిన వారిని ఆదుకోవాలనే ఆలోచనతో ముందుకు వచ్చిన మహనీయులుగా మండలంలో కొంతమంది వ్యక్తులు, ఒకరు డాక్టర్ రామారావు, మరొకరు ముక్కు ఆదినారాయణ ధృతిత్వాన్ని కొనియాడారు. ఈ ఇద్దరు మిత్రులు కలయిక సేవలో ముందుకు పోవడం చూస్తుంటే మండలంలో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దేవుడి దయ వల్ల, దేవుడి కృప వల్ల ఇక్కడ ఈ యొక్క పేదవానికి కష్టం వచ్చిందని మొత్తం మన యొక్క మండలం కాదు, విశాఖపట్నం జిల్లా, విజయనగరం జిల్లా, శ్రీకాకుళం జిల్లా మొత్తం అందరూ కూడా మానవతా దృష్ట్యా చాలామంది ఈ యొక్క స్పందన చాలా విధంగా సహకారం చేస్తున్నారు. ఈ యొక్క సలీం అనే ఈ యొక్క ఆఫీస్ సలీమైన పైడివేవారం మసీద్ గురువు మరి చాలా పేదవాడు, ఇతనికి అందరి విధాలుగా సహాయం చేస్తున్నారు. మన ఎమ్మెల్యే గారు గోల్కిరణ్ కుమార్ గారు కూడా సీఎం ఫండ్స్ నుంచి 10 లక్షలు ఇప్పించారు. అలాగే మన యొక్క ఊళ్ళో పెద్దలందరూ, మన డాక్టర్ రామారావు గారు ఇప్పుడు వచ్చారు, డాక్టర్ రామారావు గారు మళ్ళీనేమో మన యొక్క ఈ యొక్క చాలామంది సోదరులు, చాలామంది ఇక్కడ మన లోకల్గా ఉండేవాళ్ళు పెద్దలు కూడా చాలామంది వాళ్ళ యొక్క తోచిన సహాయం వాళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు వరకు చాలా వరకు దగ్గర 25 లక్షల రూపాయల దాకా సీఎం ఫండ్తో కలిపి వచ్చింది. ఇంకా కూడా ఇంకా 5 లక్షలు ఇంకా ఉంది బ్యాలెన్స్, ఇంకా అది కూడా వస్తుందని మేము ఆశిస్తున్నాం. తప్పకుండా అందరు కూడా ఈ యొక్క సహకారం చేసిన అందరికీ మేము కృతజ్ఞత తెలుపుతున్నాం. అందరూ కూడా ఒక కులమతం లేకుండా అందరూ కూడా ఒక సోదరభావంగా అందరూ సహకరించి సహాయం చేస్తున్నారు. కాబట్టి మానవతా దృష్ట్యా అందరికీ మేము కృతజ్ఞత తెలుపుతున్నాం. అలాగే ఎవరికి వచ్చినా సరే మన అందరం కూడా కలిసికట్టుగా మనందరికీ సహాయ సహకారాలు అందించాలని కూడా మేము కోరుతున్నాం. మా తరపు నుంచి కూడా సహకారాలు కూడా అందిస్తాం తప్పకుండా. కాబట్టి ఇచ్చిన వాళ్ళందరికీ కూడా కృతజ్ఞత తెలుపుతున్నాం. ఆరోగ్యవంతమైన సమాజం కోసం తమ వంతు సహాయం అందించామని వారు అనడం చూస్తుంటే వారికి సమాజం పట్ల ఉన్న ప్రేమ అభిమానం చెప్పలేనిది. మండలంలో ఏ ఒక్కరికి అత్యవసర వైద్య సేవలు అందించాలన్నా మేమున్నాం మీ ముందు అంటూ ముందుకు రావడం చూస్తే డాక్టర్ రామారావు, ముక్కు ఆదినారాయణలు ఇద్దరే అంటూ ప్రజలు వారిద్దరి సేవలను అభినందిస్తున్నారు. మరోవైపు రోగి కుటుంబం కూడా వారి ఇరువరికి ధన్యవాదాలు తెలుపుతూ కృతజ్ఞతలు తెలిపారు. ఈరోజు వెంకటేశ్వర కాలనీలో నివసిస్తున్నటువంటి ముస్లిం మసీద్ గురువుగారైనటువంటి షేక్ సలీం 27 సంవత్సరాలు వయసు ఆయనకి. అతి చిన్న వయసులోనే ఆయనకి లివర్ వ్యాధితో చాలా బాధపడుతున్నారనే విషయం మన సోషల్ మీడియాలో, గ్రూపుల్లో, పేపర్లో వచ్చింది. అది చూసి ఎంతోమంది మానవత్వం ఉన్న ప్రతి ఒక్కరూ పార్టీలకి, కులాలకి, మతాలకి అతీతంగా స్పందించి ఆయనకి సాయం చేసేసి మేమున్నామనే ధైర్యం చెప్పడానికి ఈరోజు ఇక్కడికి మేము ఇక్కడ రావడం జరిగింది. మాకు ఆయనకి
ఇక్కడ ఈ జేఆర్పురం వెంకటేశ్వర కాలనీలో నివసిస్తున్నారు. ఆయనకి చేయూతనిచ్చే సమాచారంలో ఇక్కడ వాళ్ళు మత గురువు పెద్ద అయినటువంటి సలీం గారి ద్వారా ఆయనకి మాకు చాలా రోజుల నుంచి ఇక్కడ స్నేహబంధాలు ఉన్నాయి. అలాగే ఆయన పిలుపు మేరకు అలాగే ఇక్కడ లోకల్లో చాలామంది పార్టీలకు అతీతంగా ఆయన స్పందించేసి ఆయనకి ఎంతో కొంత ఆర్థిక సహాయం చేయడం జరిగింది. అలాగే ఈరోజు టీడీపీ పార్టీ తరపు నుంచి ఈ పంచాయతీ నుంచి డాక్టర్ రామారావు గారు మీ అందరికీ తెలుసు, నాకు తగిన సాయం చేయాలని చెప్పేసి నేను అలాగే మా మండల టీడీపీ ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడు మరియు టీడీపీ జడ్పీటీసీ అభ్యర్థి ముక్కాదినాన్న గారు అలాగే మా అబ్బాయి ఏలూరు ఆశ్రమ కాలేజీలో మెడిసిన్ చదువుతున్నారు 3వ సంవత్సరం, వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు కూడా ఈ అబ్బాయి తాలూకా పరిస్థితిని చూసి వాళ్ళు కూడా కేర్ క్లబ్ అనే సంస్థను స్థాపించి ఇంతకుముందు ఎక్కడైనా ఇలాంటి వాళ్ళకి ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో వాళ్ళు కూడా సాయం చేయడం జరుగుతుంది. వాళ్ళు మేము కలిపి ఈరోజు ఈ అబ్బాయికి ఒక 25,000 రూపాయలు నగదు సాయం చేయడం జరిగింది. అలాగే ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే గారు గొల్లు కిరణ్ కుమార్ కూడా ఆయనకి ఎంతో మానవత్వంతో ముందుకొచ్చి పార్టీలకి అతీతంగా ఆయన బాధను చూసి ఆయన ఒక మంచి యవనంలో ఉన్న అబ్బాయికి జబ్బు వచ్చిందని చెప్పేసి బాధతో ఆయన కూడా తన పార్టీ సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి 10 లక్షలు ఇచ్చారు. ఆయన కూడా మానవత్వాన్ని సాటుకొని మరొకసారి మన మండలానికి మన నియోజకవర్గానికి ఒక రకమైన పేరుని మనకి చూపించారు. ఆయనకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఈ సందర్భంగా. అలాగే ప్రతి ఒక్కరూ ఈ అబ్బాయిని మానవత్వంతో ఆదుకొని ఆయనకి ధైర్యాన్ని ఇచ్చి భరోసాని ఇచ్చి పార్టీలకు అతీతంగా అందరూ సహాయపడాలని చెప్పేసి కోరుకుంటూ నేను ఈ వైటీటీ ద్వారా మీ అందరికీ ఇది తెలియజేస్తున్నాను. కాబట్టి అందరూ ఎంత కలిగితే అంత సాయం చేస్తారని చెప్పేసి మీ అందరికీ చేతులు చూడని తెలియజేస్తున్నాను. మరేం లేదు, భగవంతుడు కష్టకాలాలు ఈ కుర్రాడు చిన్న కుర్రాడు ఈ కుర్రాడికి ఈ టైంలో క్యాన్సిల్ రావడం అందరికీ బాధాకరమైన విషయం. ఎందుకంటే ఇప్పుడు మనం పెద్దలన్నోళ్ళు చేయూతనివ్వడమే కాదు, ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే కిరణ్ కుమార్ కూడా ఏదో సాయం చేశారు. మంచి హాస్పిటల్ రూటు ఇతను చెప్పారు. రెండోది ఏంటంటే పెద్దలు డబ్బు ధనం ఊలు ఇచ్చేవసం లేదు, కానీ 10 మంది పెద్దలు వెళ్ళి కష్టం ఆయన మనిషి దగ్గరికి వెళ్ళి కూర్చొని పర్లేదు బాబు అంటే సగం కష్టం పో దాచటంలో ఆ మనిషికున్న రోగాలన్నీ బయటకు పోతాయి. ఎందుకంటే పెద్దలందరమే కాదు, ఉన్న ఊర్లో వాళ్ళు మండలంలో ఉన్న వాళ్ళు ఇక్కడే ఇలాంటి పేషెంట్లు ఎంతమంది ఉన్నారు. ఇక్కడే ఇతనికే కంటే ఇంకో ఊరికి ఏదైనా 10 మంది ఆ ఊర్లో ఉన్న పెద్దలు వెళ్ళి బలోసా చెప్పి నాయన భగవంత పర్లేదురా నీకేం పర్లేదు దేవుడు ఉన్నాడు అనేసి మనం అందరం కష్టకాలాల్లో కష్టంలో వెళ్తే మంచిది, సుఖాల్లో వెళ్ళే వెళ్ళకపోయినా పర్లేదు, కానీ మనిషి కష్టమైనప్పుడు 10 మంది వెళ్తే ఆయనకు ఆ చిటంలో ఉన్న వేదని జబ్బు అన్ని బాధ తొలగిపోద్ది. అందుకేటంటే మనం అందరం ఇప్పుడు సాయిబు గారు పెద్ద ఆయన మనకున్నారు, అలాగే అందరం కలిసికట్టుగా ఉండి ఇతను కొద్దిగా ఆ భగవంతుడు ఏంటంటే ఈ రోగం తొలగించిస్తే మనం అందరం వాళ్ళ దేవుడే కాదు మన దేవుడే కాదు, ఆ భగవంతుడు ప్రార్థించి ఇతనికున్న రోగం మందులతో కాదు ఆ భగవంతుడి కరుణించి ఆ రోగం తొలగించింది ఆయన కొన్ని కాలాలు బతికి బాగుపడతాడని నా కోరిక.